ఇవాళ నేను ఒక పార్సిల్ ని అన్బాక్స్ చేస్తున్నా. ఏంటి అంటే ఈ పార్సిల్ తెనాలి నుంచి వచ్చింది. అండ్ ఇది తెనాలి నుంచి ఒక బ్రాహ్మణ వాళ్ళు ఈ పచ్చళ్ళు లైక్ బొల్లు ఇంకా మన ఊరగాయలు ఇంకా అప్పడాలు ఒడియాలు ఇవన్నీ చేసి అమ్ముతున్నారన్నమాట. సో ఇదైతే ప్రమోషనల్ వీడియో కాదండి, యాక్చువల్లీ నేను పర్చేస్ చేసుకున్నాను. సో వాళ్ళకి హెల్ప్ అవుతుంది అనేసి తను ఒక అమ్మాయి పేరెంట్స్ని చూసుకుంటూ సో ఇది చేస్తుందన్నమాట. సో తనకి హెల్ప్ అవుతుంది అనేసి తన డీటెయిల్స్ తిని నేను మీకు రివ్యూస్ షేర్ చేసి తన డీటెయిల్స్ షేర్ చేస్తాను. ఎవరికైనా అంటే ఈ టైంలో చాలా మంది కరోనా టైంలో ఎక్కడికి వెళ్లకుండా ఏ పచ్చళ్ళు పెట్టుకోకుండా లైక్ హెల్ప్ లేకుండా రాని వాళ్ళు అలా ఉంటారు కదా, ఒడియాలు రాని వాళ్ళు పెట్టుకోలేని వాళ్ళు. సో వాళ్ళకి హెల్ప్ అవుతుంది అనేసి ఇప్పుడు నేను ఇది అన్బాక్స్ చేసి చూపిస్తున్నా. మీరు ఎవరైనా విల్లింగ్ ఉంది మీకు కావాలి అంటే మీరు ఆర్డర్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు నేనైతే కొన్ని పచ్చళ్ళు అండ్ ఇంకా కొన్ని అప్పడాలు ఒడియాలు అలాంటివి ఆర్డర్ చేశాను. సో ఇప్పుడు నేను వీటిని అన్బాక్స్ చేస్తున్నాను. సో నేను ఆర్డర్ ఇచ్చాక ఒక 3 డేస్లో తను ఆర్డర్ ఇచ్చాక 3 డేస్లో నాకు హైదరాబాద్కి అయితే రీచ్ అయిపోయిందని. ఎక్కడికైనా వాళ్ళు ఇండియాలో ఎక్కడికైనా వాళ్ళు కొరియర్ చేస్తారు. సో డీటెయిల్స్ అయితే షేర్ చేస్తాను, మీకు నచ్చితే మీకు కావాలి అనుకుంటే కాల్ చేసి కాంటాక్ట్ చేసి మీరు మాట్లాడుకోవచ్చు. సో బాక్స్ అయితే ఓపెన్ చేశానండి. సారీ ఇంతకుముందు వీడియోలో ఫేస్ కనిపించలేదు, చూసుకోలేదు నేను యాక్చువల్లీ. సో ఇది పేపర్ ఆన్ చేశాను, ఒకసారి ఓపెన్ చేశాను. సో ఇవి ఊర్ల మిరపకాయలండి. సో మనకు తెలుసు కదా మజ్జి మిరపకాయలు ఇవంటే మా వాడికి చాలా ఇష్టం అనమాట. సో ఈసారి నేను ఎప్పుడు పెట్టలేదు. ఒక్కోసారి అమ్మ మా మమ్మీ విజయవాడకి తనకి ట్రాన్స్ఫర్ అయినప్పటి నుంచి తను తెచ్చిస్తున్నారు. అక్కడ విజయవాడలో కూడా ఒకళ్ళు చాలా బాగా పెడుతున్నాడు, అక్కడ తెచ్చిస్తున్నారు. అవి అయిపోవచ్చాయి. సో అందుకని ఆర్డర్ చేశాను. అండ్ నెక్స్ట్ వచ్చేవి మన బియ్యపిండి వడియాలు. బియ్యపిండి వడియాలు చాలా బాగుంటాయండి. సో నేను అన్ని పావు పావు కిలో ఆర్డర్ ఇచ్చాను, అంటే నచ్చితే మళ్ళీ ఆర్డర్ ఇచ్చేస్తా అని చెప్పాను తనకి. సో ఇవి సగ్గుబియ్యం వడియాలు, ఇవి కూడా పావు కిలో. అండ్ ఇది పుదీనా పౌడర్ అండి. నాకు పుదీనా ఫ్లేవర్ చాలా ఇష్టం అనమాట. సో పుదీనా పౌడర్ ఒకటి ఆర్డర్ చేశాను 1 కేజీ. అండ్ పండు మిర్చి కారం ఒకటి ఆర్డర్ చేశాను. నెక్స్ట్ వచ్చి వెల్లుల్లి గోంగూర. అవసరం అండి, గోంగూర అంటే పచ్చడి బాగుంటుంది. దట్టు వెల్లుల్లి గోంగూర అంటే మనం అనుకోవచ్చు మీరే ఇన్ని వంటలు చేస్తారు కదా అంటే, కొన్ని పచ్చళ్ళు కొన్ని ప్రాంతాల్లో ఆ పెట్టే విధానము అండ్ ఆ పెట్టే చేతి మహత్యము ఏంటో చాలా బాగుంటాయండి. కొన్ని కొన్ని అప్పుడప్పుడు తినాలనిపిస్తుంది. ఎప్పుడు మన వంట తిని కూడా మనకు బోర్ కొడుతుంటుంది. సో అప్పుడప్పుడు ఇలా ట్రై చేస్తూ ఉంటాను అనమాట నేను. సో ఇది వెల్లుల్లి గోంగూర. అండ్ నెక్స్ట్ వచ్చి మామూలు గోంగూర అనమాట. ఇది మామూలు గోంగూర పచ్చడి. ఇవే చిన్న ప్యాకెట్స్ ఉన్నాయి, కొంచెం లీక్ అయింది. ఆహా, గార్లిక్ ఆవకాయ తను శాంపిల్ పంపించినట్టుంది తినడానికి. అండ్ మాగాయ, వావ్, ఇవి రెండు తను శాంపిల్స్ పంపించింది నాకు, నాకు తెలియదు, ఇప్పుడే తీస్తే ఓపెన్ చేసి తెలిసింది. అండ్ ఇవి వచ్చి అప్పడాలండి. సో ఇదేంటంటే పెసర అప్పడాలు, ఇంకొకటి ఏదో అప్పడాలు, నేను పేరు మర్చిపోయాను, చూసి చెప్తాను. సో ఇది ఈ చప్పడం 6 రూపాయలు అని చెప్తే నాకు కొన్ని ట్రై చేస్తా అని చెప్పి తీసుకున్నాను అనమాట, హోమ్ మేడ్ అప్పడాలు. సో ఇప్పుడు నేను వీటిని మీకు ఫ్రై చేసి అండ్ ఈ పచ్చళ్ళు తిని మీకు టేస్ట్ ఎలా చెప్తాను. సో ఇప్పుడైతే నేను వీటిని ఫ్రై చేస్తున్నానండి. ఇప్పుడు ఇది ఒక అప్పడం, దీని పేరు మర్చిపోయానండి. ఒకటి పెసర అప్పడాలు, కింద ఏంటో నేనైతే వేస్తున్నాను. ఇవాళ మేము పప్పు వండుకున్నాం, చుక్కకూర పప్పు. సో అప్పడాలు యాప్ట్గా సరిపోతాయి, వడియాలు అప్పడాలు ఇవన్నీ. చాలా క్విక్గా వేయిపోతున్నాయండి. సువాసన చాలా బాగుంది, కమ్మటి వాసన వస్తుంది కదా. సారీ, మినపప్పడాలు అండ్ ఇంకా పెసరప్పడాలు అనుకుంటా. మినపప్పు స్మెల్ వస్తుంది నాకు ఇప్పుడు అర్థమవుతుంది. సో ఇప్పుడు ఇది కూడా వేయిస్తాను. ఇది మంచి మిర్చి మిర్చిగా ఉంది, పెసర పడాలనుకుంటే ఇది కలర్ డిఫరెంట్గా ఉంది. తనుష్ పక్క నుంచి అయితే అబ్బా వీళ్ళకి అప్పడాలు పిచ్చి. మా ఇంట్లో పిల్లలకి ఎవరికైనా ప్రైమ్స్ అంటే చాలా ఇష్టం కదా, ఈగ పక్క నుంచి బాగా ఈగర్గా చూస్తున్నాడు. సో క్విక్గా తీసేయాలనుకుంటుంది, చాలా తొందరగా కలర్ చేంజ్ అయిపోతున్నాయి. తీసేస్తాను. అండ్ నూనె కూడా బాగా హీట్ ఎక్కేసింది. ఇదైతే కలర్ టమాటా అప్పడాలు లాగా భలే ఉన్నాయి, కలర్ చాలా బాగుంది ఇది కదా తనుష్. తనుష్ అయితే అసలు అన్నం మానేసి మీరు ఒట్టి వడియాలు అప్పడాలు ఇవన్నీ శుభ్రంగా తినేస్తారు. అవి 2-3 తినేసి అన్నం తినమంటే అబ్బా కడుపులో ఫుల్గా ఉందంటారు. సో నేను ఇప్పుడు ఇది మన సగ్గుబియ్యాన్ని కట్ చేస్తున్నాను, సగ్గుబియ్యం వడియాలు ట్రై చేస్తున్నాను. సో మీ ముందే చూపిస్తున్నా, అదే మళ్ళీ వేరే అనుకుంటారేమోనని. సో సేమ్ అప్పడాలు వేస్తున్నాను.
జనరల్ గా మనకి తగ్గు బియ్యం వడియా కొంచెం చిటపటే అంతే కదా సో అలాగే అన్నమాట నా దగ్గర లాస్ట్ ఇయర్ వి కొన్ని అప్పడాలు ఉన్నాయండి అంటే కొన్ని వడియాలు ఉన్నాయి లాస్ట్ ఇయర్ పెట్టినవి సో ఎందుకంటే ఈసారి ఎక్కువ వేయించలేదన్నమాట ఎందుకంటే లాస్ట్ ఇయర్ అంతా మెయిడ్ లేక ఈ లాక్ డౌన్ చిరాకులో ఫ్రస్ట్రేషన్ లో వండి పెట్టడమే ఎక్కువైంది కానీ వడియాలు అవన్నీ చాలా తక్కువగా వేయించాను అందుకే లాస్ట్ ఇయర్ చాలా కొన్ని వడియాలు పెట్టినా చాలా కొన్ని మిగిలాయి సో అందుకని ఒకసారి ట్రై చేద్దాము మనకి మళ్ళీ అవసరం అయితే వీళ్ళ దగ్గర ఆర్డర్ ఇచ్చుకోవచ్చు అనేసి సో కొంచెం లిమిటెడ్ క్వాంటిటీలో అయితే తెప్పించాను నేను సో ఇప్పుడు నేను మన బియ్యపిండి వడియాలు కట్ చేస్తున్నాను మాకు బియ్యపిండి వడియాలు చాలా బాగుంటాయండి యాక్చువల్లీ మా భద్రాచలంలో చుట్టాలు భలే పెడతారు ఈ బియ్యపిండి వడియాలు బాగుంటాయి భలే నచ్చుతాయి కూడా పెట్టుకోవడం కూడా చాలా ఈజీ వేగడం కూడా చాలా క్విక్గా వేగిపోతాయి ఇవి బియ్యపిండి వడియాలు తనుష్ రన్నింగ్ కామెంటరీ ఇస్తున్నాడు 1 మినిట్ లో అయిపోతున్నాయి కదా అని అంటే తొందరగా తినేయచ్చు కదా క్విక్ గా అయిపోతే ఎవరి ప్లాన్స్ గా వాళ్ళు ఉన్నారు సో ఇప్పుడు నేను ఎండుమిర్చి కూడా ఫ్రై చేస్తున్నాను సారీ ఈ చల్ల మిరపకాయలు కూడా ఫ్రై చేస్తున్నాను ఊర మిరపకాయలు ఎక్కువ మంటలో ఉందనుకో బ్లాక్ అయిపోతాయి అలా అయిపోయే ముందు ఆఫ్ చేశాను అనుకో ఇలా వస్తాయి అనమాట ఈ కలర్ కి వస్తాయి మనకు కావాల్సిన కలర్ లోకి వస్తాయి పద మనం ఇప్పుడు టేస్ట్ చేద్దాం సో నాకైతే ఆల్రెడీ ఆకలి మీద ఉన్నానండి ఇప్పుడైతే ఇవి చూసాక ఇంకా ఆకలి ఎక్కువైంది నేను మళ్ళీ తర్వాత సర్దుకుంటాను అన్ని బాక్సెస్లోకి నేను కొంచెం కొంచెం వేసుకుంటాను కొంచెం పుదీనా పౌడర్ వేసుకున్నాను అలాగే వావ్ ఇదేంటి మన వెల్లుల్లి గోంగూర ఆహా సో ఇప్పుడైతే నేను వెల్లుల్లి గోంగూర వేస్తున్నాను అబ్బా ఆహా నాకు వెల్లుల్లిపాయలు అంటే కూడా మీరు నా వంటలు ఫాలో అవుతుంటే నాకు వెల్లుల్లిపాయలు అంటే కూడా చాలా ఇష్టం సో వెల్లుల్లి గోంగూర వెల్లుల్లిపాయలు చాలా తగులుతున్నాయి అలాగే కాస్త నార్మల్ గోంగూర అండ్ నెక్స్ట్ వచ్చి మన తను పంపించిన శాంపుల్ గార్లిక్ ఆవకాయ మళ్ళీ అగైన్ వెల్లుల్లి ఆవకాయ పచ్చళ్ళు పొల్లి ఇవన్నీ చూస్తే చిన్నపిల్లలాగా వాళ్ళకి ఏదో చాక్లెటో బిస్కెటో ఇచ్చినంత ఆనందం వేస్తూ ఉంటుంది తనకు నవ్వుతున్నారు పక్క నుంచి అండ్ ఐ థింక్ దిస్ ఇస్ మాగాయ ఆహా అసలు పచ్చడి వాసన చూస్తుంటేనే అదిరిపోతుంది అసలు అంత ఆనందం వేస్తుంది ఓకే ఇవాళ అన్ని పచ్చడి మెను అయిపోయింది ఎక్కువగా సో ఇప్పుడు నేను అన్నం వడ్డించుకుంటా తనుష్ నువ్వు తినవు నానా దా మరి నీకేం కావాలి ఏం పచ్చడి వేయాలి తనుష్ గోంగూరనా ఓకే నేను కలిపి పెట్టినా నీకు సరేదా అండ్ నేనైతే చక్కగా పల్లి నూనె వేసుకున్నాను అండి పచ్చళ్ళలో గోంగూర వీటిలలో పల్లి నూనె వేసుకుంటే చాలా బాగుంటుంది సో తనుష్కి కూడా గోంగూర వేసి పల్లి నూనె వేసి సో తనుష్కి అయితే గోంగూర చక్కగా కలిపిస్తున్నాను నన్ను మంచినీళ్ళు తేపో కారం వేస్తే ఒకవేళ కారంగా ఉంటే తెలీదు మంచినీళ్ళు తేనా సేఫ్ సైడ్గా మంచినీళ్ళు పెట్టుకోవాలి తనుష్ అసలు పచ్చళ్ళు ఇప్పుడు నన్ను చూసి వాడు తింటా అన్నది తెలియదు కారం ఉంటే అస్సలు తిని తనుష్ అయితే అందుకని తనుష్కి కొంచెం లైట్గా కలుపుతున్నా అండ్ నేనైతే ఉల్లిపాయతో నంచుకొని తింటే అమేజింగ్ అసలు ఉల్లిపాయతో నంచుకొని తింటే చాలా బాగుంటుంది తనుష్కి అయితే గోంగూర పచ్చడి నార్మల్ గోంగూర పచ్చడి కలిపించాను వాడికి సో నాకు తెలియదు వాడు ఏదో తినగలుగుతా లేదు కారం ఉంటే థ్యాంక్ యూ తనుష్ అండ్ ఫస్ట్ నేనైతే ఇన్ని పచ్చళ్ళలో కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంది ఏం తినాలని నేను మాగాయ కలిపేసుకుంటున్నాను సో ఇటువైపు ఏ పచ్చడి ఉంటే ఆ పచ్చడి మాగాయ కలుపుకుంటున్నాను అండ్ మేము ఆవకాయ మాగాయల్లో కూడా ఉల్లిపాయ నంచుకొని తింటామండి అంత ఇష్టం మాకు ఉల్లిపాయ అంటే బాగుంది నేను ఫస్ట్ పచ్చడి రుచి కోసం అనేసి
ఉల్లిపాయ నంచుకోవట్లేదు. బాగుంది అంటే కారము నేను తినే కారం ఎప్పుడు ఈ కారం అంటే ఫస్ట్ టైం తెలారి నుంచి కదా వాళ్ళ కారము కొంచెం డిఫరెంట్ ఉంది. ఉల్లిపాయతో మామలేస్ పుల్ల పుల్లగా ముక్కు కూడా చాలా పుల్లగా ఉంది బాగుంది. తనుష్ పచ్చళ్ళు కూడా ఎవరైనా ఉల్లిపాయ ఎప్పుడా నంచుకుని తింటారా? తను చూసారా పచ్చళ్ళు నంచుకుని తిన్నాడు. వడియం బాగుందా? అప్పడం బాగుందా? అప్పా నిజంగా నాన్న చాలా బాగున్నాయి, చాలా అమేజింగ్గా ఉన్నాయండి. అప్పడాలు అద్దరిపోయాయి. పప్పులో ట్రై చేస్తాను నేను. అండ్ ఇప్పుడు వెల్లుల్లి గోంగూర అంటే బాగా వెల్లుల్లిపాయ ఫ్లేవర్ అయితే చాలా బాగా తెలుస్తుంది. తెలుస్తున్నాయి వెల్లుల్లి పండుమిర్చితో చేశారు కారం. ఫుడ్ కలర్తో చేస్తారు? కాదు నాన్న, ఫుడ్ కలర్ కాదు, అది న్యాచురల్గానే కలర్ అది. వెల్లుల్లి గోంగూర కూడా చాలా బాగుందని నచ్చిందని గోంగూర పచ్చడి నచ్చింద తనుష్? ఇంకొంచెం కావాలా? అయ్యో బాబాయ్, తనుష్ అయితే గోంగూర పచ్చడి నచ్చిందంటే మళ్ళీ అడుగుతున్నాడు. సీరియస్లీ? ఓకే, అప్పడం మటుకు అద్దరిపోయిందండి, చాలా బాగుంది కదా తనుష్. చాలా 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 బాగుంది. నువ్వు తినేస్తా నాకు తెలుసు అప్పుడాలు. రెడ్ అంటే నాకు ఇష్టం. నీకు రెడ్ కలర్ అంటే ఇష్టమా? తనుష్కి రెడ్ కలర్ అంటే ఇష్టం ఉందా? వెల్లుల్లిపాయలు చాలా బాగున్నాయి. ముద్ద ముద్దకి వెల్లుల్లిపాయ నంచుకుని తింటే చాలా బాగుంది. సో నేనైతే వెల్లుల్లి గోంగూర అయిపోయిందండి. వెంటనే గోంగూర తింటే మరి నాకు రుచి తెలియదు కదా, సో అందుకని కొంచెం టేస్ట్ మారుస్తున్నాను నేను. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకొని నేను పుదీనా పొడి ఒక ముద్ద తింటాను. సో ఇవేంటంటే పొళ్ళు, పుదీనా, కొత్తిమీర ఇవన్నీ రెగ్యులర్గా తింటే చాలా మంచిది కదా. కరివేపాకు పొడి ఇవన్నీ ఒక ముద్ద తింటే చాలా మంచిది. సో ఆకుకూరల పొళ్ళు, సో ఫ్లేవర్, స్మెల్ కూడా మంచి పుదీనా స్మెల్ వస్తుంది. తింటావు తనుష్ ఒక ముద్ద? తిని చెప్తావా ఎలా ఉందా? చాలా బాగుందండి. నెయ్యి వేసుకొని తింటే ఇంకా బాగుంటుంది. చాలా బాగుంది. పుదీనా పొడి కూడా చాలా బాగుంది. ఫస్ట్ ప్లేస్ గోస్ట్ పుదీనా పౌడర్ అండి, అంత బాగుంది పుదీనా పొడి. గోంగూర పచ్చడి నచ్చిందండి ఫస్ట్ ప్లేస్లో. నేను ఇంకా టేస్ట్ చేయలేదే, నాకు తెలియదు వీడు గోంగూర పచ్చడి బాగుందన్నాడు. మాగాయ కూడా బాగుందండి, అసలు పర్లేదు. అంటే నేను చేసుకునే మాగాయకి, మెయిన్ తినే మాగాయకి ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది, అలా అనిపించింది నాకు అంతే. పుదీనా పొని అయితే మస్ట్ ట్రై అండి. నెక్స్ట్ వచ్చి మన ఆవకాయ. ఏ పొడి? పుదీనా పొడి? ఓహో, తనుష్కి బాగా నచ్చింది పుదీనా పొడి అడుగుతున్నాను. నానే వాళ్ళు పచ్చడి తింటావు, పప్పు కూర చేసింది మమ్మీ నీకు. నాతో పాటు వీడియో కూర్చున్నాను, వేడి చేస్తుంది నాన్న. సెకండ్ ప్లేస్ పుదీనా పొడి నీకు? సెకండ్ ప్లేస్ వీడి ఫస్ట్ గోంగూర నచ్చింది అంటే సెకండ్ పుదీనా పొడి. నాకైతే ఫస్టే పుదీనా పొడి నచ్చింది, ఎందుకంటే నేను ఇంకా గోంగూర చేయలేదు కాబట్టి. వెల్లుల్లి గోంగూర కూడా బాగుందండి, బట్ అన్నిటికనే చాలా బాగుందండి పుదీనా పౌడర్. ఓకే, పచ్చడి కూడా బాగుంది. నేనండి పౌడరేనా? వెల్లుల్లి ఆవకాయ కూడా బాగుంది. అండ్ నేను ఇప్పుడు గోంగూర, నేను గోంగూర తినే కదండి, గోంగూర ట్రై చేస్తాను మీకు. సో ఇప్పుడు నేను గోంగూర కలుపుతున్నానండి. గోంగూర అన్నం తిని చెప్తాను. గోంగూర పచ్చడి తనుకి చాలా నచ్చిన పచ్చడి, నేను ట్రై చేస్తాను. ఎస్ తనుష్, తనుష్ చెప్పినట్టు గోంగూర చాలా బాగుంది. వావ్, ఇంకా ఉల్లిపాయ పెట్టి నంచుకొని తింటే ఇంకా బాగుంటుంది. వావ్, కరెక్ట్ తనుష్, నెంబర్ వన్.
గోంగూరకి ఇవ్వచ్చు. నెంబర్ టూ పుదీనా. నెంబర్ త్రీ వెల్లుల్లి గోంగూర. నెక్స్ట్ అండి తర్వాత. అంత బాగుంది, చాలా బాగుంది గోంగూర, చాలా బాగుందండి. అదిరిపోయింది, భలే ఉంది గోంగూర. పుదీనా పౌడర్ అదిరిపోయింది. నేనైతే ఇంక అప్పడాలు టేస్ట్ చెప్తానండి. ఇదిగో చాలా బాగుంది, బాగున్నాయి. సగ్గు బియ్యం వడియాలు కూడా చాలా బాగున్నాయి. అండ్ నెక్స్ట్ అప్పడం. ఇది మినప్పప్పు వడియం, ఇది పెసర వడియాలను. ఇది మినప్పప్పు వడియా అప్పడాలండి. కానీ పెసర అప్పడాలు మటుకు అమేజింగ్గా ఉన్నాయి. పెసరప్పు అప్పడాలు చాలా బాగున్నాయి. అంటే ఈ పింక్ షేర్ అప్పడాలు అంటే దీనికన్నా చాలా బాగున్నాయి అన్నమాట. పెసర అప్పడాలు మటుకు చాలా చాలా కమ్మగా చాలా బాగున్నాయండి, అమేజింగ్గా ఉన్నాయి. మస్ట్ ట్రై, డెఫినెట్లీ నేను ఇంకో 50 చెప్పించుకున్నావా, 50 to 100 ఆర్డర్ ఇచ్చుకుంటా. ఎందుకంటే ఇవి స్టోర్ చేసి పెట్టుకుంటే ఏం పాడవు కాబట్టి హ్యాపీగా తెలియచుకుంటాను. 500 కావాలి నీకు. చాలా బాగున్నాయండి అప్పడాలు అయితే. నెక్స్ట్ వచ్చి మనం బియ్యపిండి వడియాలు. బియ్యపిండి వడియాలు బాగున్నాయి, పగ బియ్యం వడియాలు బాగున్నాయి, అప్పడాలు సూపర్ డూపర్గా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చి మనం మిర్చి. మిరపకాయలు కూడా బాగున్నాయండి. కొంచెం ఏంటో ఉప్పగా అనిపిస్తుంది నాకు, నాకు లైట్గా. బాగున్నాయి, అన్నీ బాగున్నాయి. సో ఫ్రెండ్స్, మేమైతే మొత్తం అన్నీ టేస్ట్ చేసాము. వడియాలు చాలా బాగున్నాయి. అప్పడాల్లో రెడ్ కలర్వే మినప అప్పడాలు, వైట్ కలర్లో ఉన్న పెసర అప్పడాలు. అండ్ మినప అప్పడాల్లో లైక్ కారం, కారపొడి బాగా వేస్ట్ చేయడం వల్ల కలర్ వచ్చింది. అండ్ అటు అమేజింగ్గా ఉన్నాయి. ఈవినింగ్ స్నాక్స్ లాగా కానీ పులుసుల్లో పప్పుల్లో చాలా బాగుంటాయి నంచుకొని తింటే. అండ్ ఇది కంప్లీట్లీ డిఫరెన్స్ టు ద పర్సన్ టేస్ట్ టు టేస్ట్ అండి. మాకైతే నచ్చాయి. సో మీరు కూడా, అంటే మీరు కూడా ఇప్పుడు నేను తెప్పించుకున్నట్టే నాకు డౌట్ ఉంది. నేను ఫస్ట్ టైం తెప్పించుకున్నా కాబట్టి నేను కొంచెం కొంచెం, అంటే ఒక మినిమం 1/4 కిలో ఉంది కాబట్టి అన్ని 1/4 కిలో తెప్పించుకున్నాను. వడియాలు అప్పడాలు అవైతే మస్ట్ ట్రై అండి, బాగున్నాయి. నాకు మినపప్పు అప్పడాలు చాలా బాగా నచ్చాయి, రెడ్ కలర్లోవి చాలా బాగున్నాయి. మా తనుజ్ కూడా చాలా నచ్చాయంట. అండ్ పుదీనా పొడి అయితే మస్ట్ అండ్ ట్రై. గోంగూరలు చాలా బాగున్నాయి. అండ్ పండు మిర్చి నేను ఇంకా చూడలేదని, ఇంకా ఇప్పటికే చాలా హెవీ, అన్ని రకాల పచ్చలు తిన్నా కదా. సో కాబట్టి ఆవకాయ మాగే తన దగ్గర అన్నీ ఉన్నాయి. అంటే ఏదైనా బాగాలేకపోతే ఇవన్నీ చెప్తుంది అనమాట. కొంచెం టైం ఇవ్వండి ఒకవేళ మీకు ప్రిపరేషన్కి ఒకవేళ కావాలంటే. సో నేనైతే తనకైతే డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తున్నాను. వీళ్ళు బ్రాహ్మిన్ పచ్చళ్ళు అని వీళ్ళది ఉందనమాట. నేను ఎక్కడ గ్రూప్లో సమ్వేర్ ఎవరైనా ఫార్వర్డ్ చేస్తే నెంబర్ దొరికిందో ఏంటో. సో ఫ్రమ్ తెనాలి బ్రాహ్మిన్ పచ్చళ్ళు అని ఉందనమాట. సో మీరు కూడా డెఫినెట్ ట్రై చేయండి ఒకసారి, మీకు నచ్చితే. తనకి ఏంటంటే తనకి హెల్ప్ చేద్దామన్న ఉద్దేశంతో ఈ వీడియో తీస్తున్నా, ఈ బ్లాగ్ చేస్తున్నాను అనమాట. సో ఐ హోప్ మీకు ఈ వీడియో యూస్ఫుల్ అవుతుంది. నచ్చింది అనుకుని నచ్చి తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.